ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక అందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, మీకు అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎలా ఉన్నారు? ఆగస్టు నెలలోకి వచ్చేసాం. 8, 9, 10, 11, 12 ఇక 5 నెలలే 2020లో చాలామందికి 2020 ఏదో విజన్ 2020 అని పెట్టి, గత 10-20 సంవత్సరాల క్రితం ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి గవర్నమెంట్ కూడా ఏవేవో కలలు కన్నది, ఏవేవో ప్రోగ్రామ్స్ రాసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ 2020 కల్లా అబ్బో వాటిని చేరుకోవాలని, వాటిని కంప్లీట్ చేసుకోవాలని, పొలిటికల్గానైతేనేమి, ఎకనమికల్గానైతేనేమి, వారికి ఉంటున్న విజన్ని, కదా విజన్ డాక్యుమెంట్ అన్నట్టు, ఆ యొక్క 2020 రానే వచ్చింది. వారి విజన్ ఏం చేసింది? పటాపంచులు చేసింది, దృష్టి లేకుండానే చేసింది. అలా కల్లోలం అయిపోయింది ప్రపంచం. ఒక్క దేశం, ఇవో ఫలాని దేశం ఫలాని దేశం అనే మాట లేకుండా ఏ దేశాన్ని పలకరించినా అల్లకల్లోలం అయిపోయింది. ఆర్థిక వ్యవస్థ అయితే చిన్నాభిన్నమైపోయింది. దేశాల గురించి ఎందుకు ప్రియులారా? మన రాష్ట్రం, మన ఇంటిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పండి. ఏవో కొన్ని కుటుంబాలు నెలసరి జీతం వస్తూ ఉంటున్న కొన్ని కుటుంబాలు తప్పితే అనేకమైన పనులు ఆగిపోయి, బిజినెస్లు ఆగిపోయి, నెలవారీ జీతాలు రాక గవర్నమెంటే కొన్ని 50% ఇచ్చి ప్రొడక్షన్ ఆగిపోయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయి, సర్వీస్ ఇండస్ట్రీ ఆగిపోయి, ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఫెయిల్ అయ్యి బయటకు వెళ్ళి ఏమీ చేయలేని పరిస్థితి. ఎక్కడికి వెళ్తే ఏది ఏ సమయంలో మీద పడుతుందో తెలియని పరిస్థితి. 2020 ఎప్పుడు అయిపోతుందా అన్నట్టుగా మన లోపల భావం ఏర్పడిపోయింది. చూస్తూ చూస్తూనే మార్చి నుంచి ఆగస్టు వరకు వచ్చేసాం. ఈ కఠినమైన పరిస్థితుల్లోనే కాలం గడుపుతూ కదా, సోషల్ డిస్టెన్సింగ్ అని కనీసం కలుసుకున్నప్పుడు ఆ చేతులు కూడా కలపకుండా మాస్కులు వేసుకొని విచిత్రమైన జీవన విధానంలోనికి మనిషి నెట్టివేయబడ్డాడు. చిత్రంగా అనిపిస్తూ ఉంది, సంతోషంగా ఆనందంగా గడపాలి అని అనుకుంటున్న మానవుడు ప్రతిదానికి ఒక చెక్ పాయింట్ లాగా, ఇది చేస్తే ఏమవుతుందో, ఇతనితో పలకరిస్తే ఏమవుతుందో, ఈ బస్సు ఎక్కితే ఏమవుతుందో, ఈ కూరగాయల కొట్టుకెళ్తే నిజమే పర్లేదా, పలాని దగ్గర టిఫిన్ చేస్తే ఏమవుతుందో, పలాని మాల్కి వెళ్తే ఎవరైనా ఉన్నారేమో కరోనా వచ్చినవాడు, భయం భయం భయం. మనం జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటాం, అయినా పెద్ద పెద్ద వాళ్ళకే అవును కరోనా వచ్చిన పరిస్థితి.
పెద్ద పెద్ద వాళ్ళకి ఆ లిస్ట్ మీకు తెలియంది కాదు మరి వారు జాగృతలు తీసుకోలేదనా పాటించలేదనా చెప్పలేం అందుకే పిల్లర దేవుని మీద ఆధారపడటం తప్ప నీకు నాకు మరొక గత్యంతరం లేదు అన్న సత్యం మనం ఎరిగితే చాలు ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు తప్పిస్తాడు ఎటువైపు చూసినా మన ప్రసంగాలలో ఆ నాటి ప్రసంగాలకి నేటి ప్రసంగాలకి పూర్తిగా మార్పు వచ్చేస్తుంది కరోనా ప్రస్తావన లేకుండా మన ప్రసంగాలు ఉండట్లేదు కారణం చుట్టూ ఉంటున్న పరిస్థితులే మరి ఈ సమయంలోనైనా యేసు క్రీస్తు ప్రభు పని చేయడానికి ఆయత్తం కండి సిద్ధపడండి ముందుకు సాగండి ప్రియులారా మన ఇల్లే ఒక ప్రార్థన నిలయంగా దేవుడు మలచినప్పుడు మార్చినప్పుడు మన ఇంటిని ఒక బలిపీఠంగా దేవుడు చేసినప్పుడు మన కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో మనల్ని దేవుడు కూర్చుండబెట్టినప్పుడు అది సంతోషమే అది ఆనందమే లోకమిచ్చే ఆనందం కాదు ప్రియులారా నేను మాట్లాడుతున్నది వాస్తవానికి ఆ రకంగా మనం ఆలోచన చేస్తే కరోనా రాకముందు లోకములో ఉంటున్న ఆనందం ఎలాంటిదో మీకు తెలుసు కదా భ్రష్టపట్టిపోయిన పరిస్థితులు ఇష్టానుసారంగా మానవాళి జీవిస్తూ ఉంటున్న పరిస్థితులు చెప్పినా వినని పరిస్థితులు నాడు సదమ గమరాలు ఏ రీతిగా మనుష్యులు తమ కార్యకలాపాలు సాగించారు అదే రీతిలో సమాజం చెడిపోయిన పరిస్థితి ప్రత్యేకంగా యవనస్తులు ఇష్టానుసారంగా బ్రతుకుతున్న పరిస్థితులు దేవుని మాట అంటే లెక్కలేనితనం దేవుని సన్నిధి అంటే త్రోసివేసిన పరిస్థితులు ఒక్కసారిగా ఆ ప్రపంచం మారిపోయింది మాల్స్ మూసివేయవలసి వచ్చింది సినిమా హాల్స్ మూసివేయవలసి వచ్చింది అన్నిటినీ కంట్రోల్లోకి తీసుకుని రావాల్సి వచ్చింది ప్రియులారా దేవునికి అయిష్టమైనవి చేస్తూ అదే అబ్బో మంచి మార్గం అన్నట్టుగా దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ అదే సరైన మార్గం అని అనుకుంటే మనం నష్టపోతాం కష్టాలు కొని తెచ్చుకుంటాం అందుకే సామెతల గ్రంథంలో మాట ఉంది ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు కానీ తుదకది మరణానికి తీసుకుని వెళ్తుంది కొన్నిసార్లు అంతే మనం మన బిడ్డలున్నారు వారి వివాహాల విషయాల్లో కొన్నిసార్లు అరే ఫలానా అబ్బాయి వద్దురా ఫలానా అమ్మాయి వద్దురా అంటే నాకు తెలుసు ఆ అమ్మాయి చాలా మంచిది ఆ అబ్బాయి చాలా మంచోడు అరే ఫలాని కనెక్షన్ వద్దు అంటే ఆహా నీకేం తెలుసు మమ్మీ నీకేం తెలుసు డాడీ వారి ఎదుట సరైనదిగానే కనపడుతూ ఉంటుంది మార్గం చెబితే వింటారా వినరు తుదకు ఆ తర్వాత అనేకమైన కుటుంబాలలో విషాద ఛాయలు చెబితే వినలేదు మమ్మీ
డాడీ మీరు చెప్తే నేను వినలేదు డాడీ తదకు మరణానికి తీసుకుని పెడతా దేవుడు కూడా మనకు చెబుతూ ఉంటాడు ప్రియులారా అందుకే దేవుని మాట విందాం దేవుని పలుకు విందాం మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు చాలా స్పష్టంగా ఆయన మన లోపల తన మాటను వినిపిస్తూ ఉంటాడు ప్రతి పనిలో కూడా మనం వినం త్రోసివేస్తాం మన ఇష్టానుసారంగా ఆలోచన చేసి అదేముంది అది కదా చాలాసార్లు చిన్న చిన్నవే ఏమంటే టీవీ చూడటం తప్ప సెల్ ఫోన్ చూడటం తప్ప పలాని ప్రోగ్రామ్ చూడటం తప్ప పలాని సినిమా చూడటం తప్ప ఏవో ఈ రీతిగా అన్నీ మనకు మనమే నిర్ణయించుకుంటా దేవుని మాట వినం దేవుని మాట వింటానికి నేర్చుకుందాం మన ఇష్టానుసారమైన బ్రతుకును మార్చివేసుకుందాం దేవునికి లోబడదాం అది ఎంతో అవసరం ఈ దినాలలో మరి ఎంతో అవసరం నీ ఇష్టాన్ని చంపేయి నీ ఇష్టాన్ని సమాధిచి పౌలు అంటాడు నేను కాదు క్రీస్తే అంటాడు మనం చచ్చిపోయా సమాధి చేయబడ్డా తిరిగి లేపబడ్డా బాప్తిస్వము ద్వారా మన ప్రాత బ్రతుకును మన రోత బ్రతుకును మనం సమాధి చేశాం ఈ రాడు నూతన స్వభావాన్ని ధరించుకున్న బిడలంగా మనం ఉంటున్నాం కీర్తనలు 103 మనందరికీ తెలిసిన ఈ భాగాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియులారా చాలా సంతోషం వేస్తుంది ఈ కీర్తన చదివినప్పుడల్లా దావీదు మహారాజు కీర్తనలన్నీ కూడా ప్రియులారా చాలా అనుభవంతో కూడిన రాసిన కీర్తనలు చూడండి ఒకసారి 103వ కీర్తన నా ప్రాణమా యెహోవాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా నువ్వు ఎప్పుడైనా ఈ రీతిగా నీ ప్రాణంతో మాట్లాడుకున్నావా ఎప్పుడైనా మాట్లాడుకున్నావా మాట్లాడుకుంటే ఈ మాటలు మాట్లాడుకున్నావా నా ప్రాణమా యెహోవాను సన్నతించు ప్రాణమా నా అంతరంగములో ఉంటున్న సమస్తమా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్సైడ్ అంతరంగములో ఏమేముందో ఎన్ని ఆలోచనలు ఉంటాయో ఎన్ని నిగూఢమైనవి ఎవరికి తెలియనివి లోపల నిక్షిప్తమై ఉంటాయి ఆ అంతరంగములో ఉంటున్న సమస్తమా ద ఎంటైరిటీ ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము ప్రతిరోజు ఈ మాట మనకు మనం చెప్పుకుంటే మన ప్రాణంతో చెప్పుకుంటే మన అంతరంగంతో చెప్పుకుంటే అది ఎంత సంతోషం నా ప్రాణమా యెహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము నిన్న చేసిన ఉపకారమే ఈరోజు మర్చిపోయి ఉంటాం మనం ఈ కరోనా కాలంలో ఆయన ఎంతగా నిన్ను కాపాడుతూ ఉంటున్నాడు ఆయన చేసిన ఉపకారం నిన్ను భద్రపరుస్తున్న తీరు నిన్ను సంరక్షిస్తూ ఉంటున్న విధానం నిన్ను పోషిస్తూ ఉంటున్న పద్ధతి అనుదినము ఆయన నీకు దయచేస్తూ ఉంటున్న ఆయుష్ అన్ని అవయవాలు పనిచేస్తుంటున్న రీతిలో నీ ఆరోగ్యాన్ని ఆయన పెడుతున్న విధానం ఆయన చేస్తున్న ఉపకారాలే ప్రియులారా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము
ఆయనని దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణములను విమోచించుచున్నాడు. వా, సమాధిలోనికి వెళ్ళిపోయిన అనుభవమా? ఇంక నేను బ్రతకనండి, డాక్టర్లు చెప్పేశారండి. ఈ మధ్య కరోనా పేషెంట్స్ చాలామంది ఊపిరాట్టలేదు, ఆక్సిజన్ పెట్టినా అందటలేదు, ఇక చనిపోయానన్నట్టుగా సమాధిలోనికి వెళ్ళిపోయానన్న పరిస్థితుల్లో నుంచి అనేక మందిని దేవుడు సంరక్షించాడు. పిల్లలారా, కొంతమంది సాక్ష్యాలు విన్నప్పుడు సమాధిలో నుండి దేవుడు వారిని ఏ రీతిగా పైకి లేపి ఈనాడు సజీవులుగా నిలిపి దేవుని కొరకు వాడుకుంటూ ఉంటున్నాడో వాటిని విన్నప్పుడు ఎంత సంతోషం వేస్తుందో. దేవుని వాక్యం ఎంతైనా స్పష్టం, నిజం, వాస్తవం, సత్యం అన్నది ఆ బిడ్డల పట్ల దేవుడు నిరూపించాడు. సమాధిలో నుండి ప్రాణములను విమోచించుచున్నాడు, కరుణా కటాక్షముడి కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవనమోరణి యవనము వృత్తగుచ్చుండినట్లు మేలుతోనే హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించు, బాధింపబడి వారికి అందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గమును తెలియచేసును, ఇజ్రాయేల్ వంశస్థులకు తన క్రియలను కనపరచును. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఈ మాట నీకు తెలియాలి, ఆయన దయ కలిగిన వాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన కృప కలవాడు, ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు. అమ్మాయ్యా, నువ్వు నమ్ముకున్న దేవుడు కృపామయుడైన దేవుడయ్యా, కృపా సమృద్ధి కలిగిన దేవుడు. ఆయన దీర్ఘశాంతుడు, ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యమాడు వాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. బా, నీకెంత మంచి దేవుడు అన్నాడో చూడండి. నీవు ఆశ్రయించిన దేవుడు, ఆయన క్వాలిటీస్ చూడండి, ఎంత మంచి దేవుడు. నిత్యము కోపించేవాడు కాదు ఆయన, నీవంటే జాలి ఆయనకి, నీవంటే ప్రేమ ఆయనకి. నువ్వెక్కడ జారి పడిపోతావో అని నిన్ను కాపాడుతూ ఉంటున్నాడు. నీ బిడ్డలకి ఏమన్నా అవుతుందేమోనని ఆయన దూతలను పంపి సంరక్షిస్తూ ఉంటున్నాడు. నీకు తెలియదు ఆ సత్యం. నీ ఇంటి చుట్టూ కంచె వేసి ఆయన భద్రపరుస్తూ ఉంటున్నాడు. నువ్వు నిద్రపోతున్నావు, హాయిగా నిద్రపోతున్నావు, కానీ ఆయన కునుకక నిన్ను కాపాడుతున్నాడు. హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. నువ్వు బయటకు వెళ్తున్నావు, వస్తున్నావు, కానీ నీ రాక నీ పోకల ఎందు నీ చుట్టుపక్కల అనేక మంది యాక్సిడెంట్లలో చెయ్యిలు విరిగి, కాళ్ళు విరిగి, తల పగిలి కొంతమంది ప్రాణాలు విడిస్తే దేవుడిని భద్రంగా ఇంటికి తీసుకుని వస్తున్నాడు. నీ దేవుడు సంరక్షించే దేవుడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారడన్న కృప అంత అధికముగా ఉన్నది. తెలుసా, కొలవగలవా ఈ కృపని? భూమికి ఆకాశానికి మధ్య కొలత ఒక్కసారి వేయండి. ఆ లైట్ ఇయర్స్ ఎన్ని లైట్ ఇయర్స్ అవుతాయో, నీ పట్ల దేవునికి ఉన్న కృప అంత అధికమట. ఆయన ఎందు భయభక్తులు గల వారి ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రియులారా, దేవునికి మన పట్ల ఉన్న కృప ఎంత ఉన్నతమో చూడండి. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమణకు అంత దూరపరచున్నాడు. నిజమే, చెప్పగలరా మీరు డిస్టెన్స్ పడమటికి తూర్పుకి? అంత దూరం చేశాడంట ఆయన. అసలు జ్ఞాపకం చేసుకోండి, నువ్వు చేసిన అనేకమైన తప్పులను ఆయన క్షమించి పక్కన పెడుతున్నాడు. తండ్రి తన కుమారుడలో జాలిపడినట్లు హో అతను ఎందు భయభక్తులు గల వారి జాలిపడును. ఆ మన దేవుడు మనల్ని చూడగానే, ఆయన ఎందు భయభక్తులు గల వారిని ఆయన చూడగానే ఆయన జాలి పడతాడట. ఏమంటే, నిన్నెవరైనా ఒక పెద్ద వ్యక్తి తీసుకుని జాలి పడితే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? అంత గొప్ప దేవుడు
నీ పట్ల ఆయన జాలి పడతాడట. మనము నిరింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంచివారమై ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం మంచివారం, ఆయనే కదా మనల్ని చేసింది. ఏం ప్రిల్లారా, మనల్ని నిర్మాణం చేసింది ఆయనే కదా. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు కదా. మనం మంచివారమని ఆయనకు తెలుసు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, పువ్వు పోయినట్లు వాడు పొయ్యును, గాలి వీచగది లేకపోవు, ఆమె ఇతర ధర చోటు దానిని ఎరగదు. ఇది నరుని బ్రతుకు. ఎంతసేపు అండి, ఉదయాన్నే బాగానే ఉంటాం, సాయంత్రానికి తెలియదు. నిన్న కలిశానండి ఆ వ్యక్తిని, నిన్న పలకరించానండి, మరి ఈరోజు? ఈరోజు లేడండి, నమ్మలేకపోతున్నానండి. ఇదిగో 5 గంటలకి అంతిమ యాత్ర అని చెప్పారండి. నిన్న మీరు మాట్లాడుకున్నప్పుడు ఏదో రేపు సాయంత్రం 5 గంటలకి నీ అంతిమ యాత్ర జరుగుతుందన్న ఆలోచన ఏమైనా వచ్చిందా? ఎప్పుడు ఏ మనిషికి ఏ రీతిగా సంభవిస్తుందో మనకు తెలియదు ప్రియులారా. అందుకే దేవుని మీద ఆధారపడాలి. యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. వా, ఆయన ఎందు భయభక్తులు ఉంటే ఎన్ని యాడెడ్ అడ్వాంటేజెస్ ఉన్నాయో చూడండి ప్రియులారా. కేవలం భయభక్తులు ఉండాలంతే. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. నీకే కాదు, నీ బిడ్డలకు, నీ బిడ్డల బిడ్డలకు కూడా నీవు భయభక్తులుగా ఉంటే ఆ దేవుని నీతి అన్ని తరాల వరకు నిలుస్తుందట. అందుకే ప్రియులారా, మనం చేసే పనులను బట్టి కొన్నిసార్లు మన బిడ్డలకి శాపం తగులుతుంది. మనం చేసిన పనిని బట్టి మన బిడ్డలు రోడ్డున పడతారు. ఎప్పటికైనా గ్రహిద్దాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మన బిడ్డలను మనం కాపాడుకుందాం, సంరక్షించుకుందాం. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోపడైన వాక్యం నెరవేర్చు బలశూరులారా, ఆయన సన్నతించుడు. యెహోవా సైన్యములారాయన చిత్తం నెరవేర్చు, ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన సన్నతించుడు. యెహోవా ఏలుచుండు స్థలములన్నింటిలో ఉన్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. అలా అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. మీ ప్రాణాలతో మీరు చెప్పండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ప్రైజ్ ద గాడ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ హిమ్. లోపల ఉన్న అంతరంగంలో ఉన్న సమస్తమా వాటన్నిటితో ఈ రిఫరెన్స్ చెప్పినప్పుడల్లా దైవజనులు అనేక మంది లూకా సువార్తలో ఉంటున్న ధనవంతుడిని తీసుకుని వస్తూ ఉంటారు. అతను కూడా ప్రాణంతో చెప్పుకున్నాడు కదా, మనం చెప్పుకుంటున్నట్టే, నా ప్రాణమా అనేక సంవత్సరములకు నీకు సమకూర్చబడి ఉన్నది కదా, పాపం పిచ్చాడు, తినుము త్రాగము సుఖించుము దేవుడు అన్నాడు. వెర్రివాడా, పరిశుద్ధాత్ముడు రాయించే పదాలు కూడా చాలా బాగుంటాయి ప్రియులారా. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నా. చెప్పేవే నీ ప్రాణానికి సంవత్సరాలు సంవత్సరాలు తరబడి అని ఇవన్నీ అవని అవుతాయి. వీడారా, లోకాన్ని చూసి కాదు మనం నేర్చుకోవాల్సింది, దేవుని వాక్యాన్ని చూసి మనం నేర్చుకోవాలి. దేవుడిచ్చిన ప్రతిదీ కూడా
ఆయన కృపతో మనకి ఇస్తున్నాడు అంతే. కనుక మన ప్రాణముతో ప్రతిదినము దేవుని సన్నతించు. దావీదు చెప్పినట్లుగా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. స్తుతిద్దామా దేవుణ్ణి, సంతోషిద్దామా దేవుని సన్నిధిలో. మన ప్రాణంతో మాట చెబుదామా, తలలు వంచుదా. గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. తండ్రి, అనేకమైన పరిస్థితులు మీరు మా దృష్టికి తీసుకుని వచ్చి ఏవో 103వ కీర్తన ద్వారా మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. దావీదు మహారాజు తన అనుభవంలో చెప్పిన మాటలు, ప్రాణమా యెహోవాను సన్నతించు, అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము అని. నిజమే ప్రభువా, ఆయన చేసిన ఉపకారాలు ఏదీ కూడా మరవద్దు అని ప్రాణంతో మాట్లాడుకున్న దావీదు. ప్రభువా, మేము కూడా ఆ రీతిగా తండ్రి ప్రభువా నీలో ఎదుగుతూ తండ్రి సంతోషించులాగా, మా ప్రాణం మిమ్మల్ని స్తుతించులాగా, మీరు చేసిన ఏమేలు మర్చిపోక తండ్రి మేము ముందుకు సాగులాగున సమాధిలో నుండి అవును తండ్రి మీరు విమోచించారు. మీరు కృపా సమృద్ధి కలిగిన దేవుడు, దయదాక్షిణ్య పూర్ణుడు. మేము చేయబడిన రీతి అయ్యా తండ్రి మీకు ఎరుకే మంచి వారం అయ్యా, గడ్డి పువ్వు లాంటి వారం. వీటన్నిటిలో కూడా తండ్రి ఓ ప్రభువా మీ కృపే, మీ కృపే నాన్న. ఎంతమంది బిడ్డలు టీవీ ముందు కూర్చున్నారో వారందరినీ మీరు దర్శించండి ప్రభువా, వారిని మీరు కాపాడండి తండ్రి, వారిని మీరు బాగు చేయండి అయ్యా, వారిని మీరు బలపరచండి అయ్యా. మీ వాక్య సత్యాలతో తండ్రి మీరు నింపి మిమ్మల్ని సన్నతించులాగా తండ్రి ఆయత్తం చేయమని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీరు బలపరచమని, వారి అక్కర్లు తీర్చమని, ఈ పరిచర్యను కూడా తండ్రి మీరు ఆశీర్వదించమని యేసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.